ఈ నెల 10వ తేదీన జరగనున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కృష్ణా జిల్లా నందిగామ పట్టణ కూడలిలో పందిళ్ళు ఏర్పాటు విగ్రహాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ స్థానిక తెదేప నేతలు ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీలకు అతీతంగా నందిగామ తహసీల్దార్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న తీరును ఖండించారు. निर्णय गणपति उत्सवा बहिंग जरूरी एवर वाले परमित अवंने आदेश जारी चेयटों निजा चला विचारक बाधाक तेलुगुदेश पार्टी तरफ आरएसएस तरफ बीजेपी तरफ पूर्ति खंडस्नाजु मरी पार्टी के अतीत अंदर कल एमआरओ गार रिप्रजेशन इवे जी तक अमति इव्वाली प्रभुत् व्यवहार शैली निजा हास्यास्पद करोना निबंधन वाल मे वी पर्मीशन इवट्लेदान पकड़ स्कूल चिंलू दादा नल रोजल स्कूल पंपे अड़ करोना निबंधन वर्ती वैन षाप्स चूँक महासभ जरूरत बारूल दी जन अटर अर्तवें करोना निबंधन केवल उत्सवा जरूर करोना निबंधन अट्ठाई प्रभुत् असल मैं उदा मैं सूट प्रश्न ये निर्णय तस्कना को मंदिर मनोभाव दबती विधा प्रभुत्व व्यवहार भारत देश अंत सेक्युर् देश प्रति मता मन वाल वाल्यू इवाली वाल सांप्रदाय गौरव मरी को मंदिर मतलपरचे विधा इटे निर्णय तस्कूम चाल विचारक मरी मोन इट राजशेखर रेड्डी जयंती उत्सवा ये विधि जरूर प्रभुत् प्रति ऊर्जो प्रती ग्राम వందల సంఖ్యలో కార్యకర్తల సమూహంతో జరుగుతున్నారు. అక్కడ వర్తించే నిబంధనలు అంటే రేపు జరగబోయే ఉత్సవాలకే నిబంధనలు వర్తిస్తాయా? అదే విధంగా గణపతి ఉత్సవాలు అంటే సంవత్సరం నుంచి కూడా అనేక మంది మరి వెయిట్ చేస్తూ ఉంటారండి. ముఖ్యంగా బొమ్మలు తయారు చేసే వాళ్ళు గాని పూజారులు గాని లైటింగ్ చేసే లైటింగ్ ఇచ్చే వాళ్ళు గాని అదే విధంగా సెంటరింగ్ చేసే వాళ్ళు గాని స్టేజీలు కట్టే వాళ్ళు గాని పూల వ్యాపారస్తులు పలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు దీని మీద ఆధారపడి ఉంటారు. ఈ రోజు వాళ్ళందరిని కూడా నడి రోడ్డు మీద పడేసినట్లే అండి. వాళ్ళు పొట్ట మీద కొట్టారు. తప్పకుండా దీనికి బాధ్యత వహించి ప్రభుత్వం తప్పకుండా వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్.